Your sins are forgiven. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూస్తూ ఇలా అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. How big sinner you are. నువ్వు ఎంత గొప్ప పాపివైనప్పటికీ. How bad sinner you are. ఎంత భయంకరమైన పాపివైనప్పటికీ. Looking at you tonight, Jesus is saying. ఈ రాత్రి నీతో యేసు ప్రభు మాట్లాడుచున్నాడు. Son, your sins are forgiven. కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. Daughter, your sins are forgiven. They brought a woman who was caught in adultery. పాపములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. Look what Jesus will do to this woman. యేసు ప్రభు ఈ స్త్రీతో ఏమి చేస్తారో చూద్దామని Jesus said to them. యేసు ప్రభు వారితో చెప్పారు. If you are without any fault and sin, you throw the stone. మీలో పాపము నేరము లేని మొదటి వాడు ఈ స్త్రీ మీద రాయి విసరమని చెప్పాడు. Then he was writing on the ground. ఆయన నేల మీద ఏదో రాస్తున్నట్టుగా కూర్చున్నాడు. One by one everybody left. ఒకరి తర్వాత ఒకరు అందరూ విడిచి వెళ్ళిపోయారు. Jesus looked at her and asked her. యేసు ప్రభు ఆమె వైపు చూచి అడుగుతున్నారు. Did anyone condemn you? ఏమా ఎవరు నిన్ను శిక్షించలేదా? She said no. ఆమె అంటుంది లేదయ్యా. Jesus told her. యేసు ప్రభు ఆమెతో చెప్తున్నాడు. Neither do I condemn you. నేను కూడా నిన్ను నీకు శిక్ష విధించడం లేదు. Do not sin anymore. అయితే పాపము ఇక మీదట చేయవద్దు. Lord, you just say the word. ప్రభువా మాట మాత్రమే సెలవిమ్ము. I need the salvation. రక్షణ కావాలి ప్రభువా. You are my savior. నీవే నా రక్షకుడవు. I am a sinner. నేను పాపిని. Lord, you forgive me of my sins. ప్రభువా నా పాపములను క్షమించండి. Make me your son. The second thing about worship is it should be in sincerity and with truth. ఆరాధనకి సంబంధించి రెండవది ఏమిటంటే సత్యముతోను నిష్కపటముగాను ఆరాధన చేయాలి. Something God is saying to her. మూడో విషయం ఆమెతో చెప్తున్నారు. God is a spirit. దేవుడు ఆత్మయి ఉన్నాడు. If God is a spirit, you cannot worship him in the flesh. దేవుడు ఆత్మ గనుక మీరు శరీరానుసారముగా ఆయనను ఆరాధించలేరు. If God is a spirit, we who come to worship him must worship him in the spirit only. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And if you are here to worship God, మీరు దేవుని ఆరాధించడానికి ఇక్కడ ఉంటే, you can only worship God in the spirit. మీరు ఆత్మలోనే దేవుని ఆరాధించాలి. It's not about your location. మీరు ఎక్కడ ఉన్నారు అనేది కాదు. It's not about your church. మీ సంఘమును గురించి కాదు. It's not about the mountain. పర్వతమును ఎక్కడము కాదు. When you come to worship God, you have to be in the spirit. మీరు దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆత్మానుసారులుగా ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. In the book of Revelation about a man of God. ప్రకటన గ్రంథములో ఒక భక్తుని గురించి మనం చూస్తున్నాం. He was all alone in the Isle of Patmos. అతడు పద్మసు ద్వీపములో ఒక్కడిగా ఉన్నాడు. There is no church building in that island. అక్కడ చర్చి భవనము లేదు. There is no drum there. అక్కడ డ్రమ్ కొట్టేవారు లేరు. There was no keyboard there. అక్కడ కీబోర్డ్ లేదు. There was no guitar. అక్కడ గిటార్ లేదు. There was no church choir there. అక్కడ చర్చిలో పాడేటువంటి క్వైర్ లేదు. Not even one believer with John. అక్కడ యోహానుతో ఒక్క విశ్వాసి కూడా లేడు. But what we read in the Revelation chapter 1. కానీ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఏం చదువుతున్నా? Says like this. ఇలాగూ రాయబడింది. On the Lord's day I came in the spirit. ప్రభు దినమందు నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాను. దేవునికి స్తోత్రం. On the Lord's day I came in the spirit. ఒంటరిగా ఉన్నటువంటి యోహాను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. Today we are on the Lord's day in the house of God. ప్రభు దినమందు ఈ రోజు మనం దేవుని మందిరములో ఉన్నాం. If you want to worship God, you have to be in the spirit. దేవుని మీరు ఆరాధించాలంటే ఆత్మతో ఆత్మలో ఆత్మలో చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మలో ఉండాలి. దేవుడు ఆత్మయి ఉన్నాడు. ఆయనను ఆరాధించే వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. రాజా నీ భవనములో రేయి పగలు రేచియందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు రేచియందును.